కేటిఆర్ వ్యూహారాన్ని కేటీఆర్ తుస్సు అదే పెద్ద అజ్ఞాని కేటీఆర్ అనేటోడే ఒక పెద్ద అజ్ఞాని వానికి ఇక తుస్సు వాటికి అంత పెద్ద మోపాల్సిన అవసరం లేదు అమృత్ స్కీమ్ లో స్కామ్ ఆరోపణలు డిఫమేషన్ పిటిషన్ వేసిన సృజన్ రెడ్డి రెడ్డి ఎవరు చెప్పాలి కేటీఆర్ మీ హయాంలో ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మరి ఆ కాంట్రాక్ట్ ఇచ్చిందేవాడు ఏ సన్నాసి ఏ దుర్మార్గుడు కేటీఆర్ చెప్పాలి హైడ్రా పైన బోలెడన్న విమర్శలు ఆర్డినెన్స్ తో చెక్ పెట్టిన ప్రభుత్వం ముసి విషయంలోనూ సీన్ రివర్స్ తాజాగా నేవీ రేడార్ రాడార్ స్టేషన్ పైన అన్ని గత ప్రభుత్వ నిర్ణయాలని సర్కార్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీది కక్కలేక మింగలేక పరిస్థితి ప్రభుత్వాన్ని ఇరికన పట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమలు చేస్తున్న వ్యూహాలన్నీ ఫలమవుతున్నాయి అవన్నీ బీఆర్ఎస్ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి కేటీఆర్ ఏ అంశాన్ని తెరపైకి తెచ్చినా అది సక్సెస్ కావడం లేదని పార్టీ నేతలు గుసగుసలు వినిపిస్తున్నాయి అమృత్ స్కీమ్ లో కుంభకోణం అంటూ ఆరోపణలు చేయడంతో సుజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీంతో బీఆర్ఎస్ కు అది బ్యాక్ఫైర్ అయింది హైడ్రా విషయంలోనూ కేటీఆర్ వ్యూహాలు బిడ్చుకుంటాయి తాజాగా నావీ రాడా స్టేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు ఇది గత ప్రభుత్వం నిర్ణయమేనని సర్కారు క్లారిటీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది గది కూడా తెలుసుకోవాలని చాతగాని దద్దమ్మ వీడు కేటీఆర్ అనేటోడు చాతగానే తెద్దమ్మా వాడు దేనికి పనికిరాని ఈడియట్ నేను అంతకు మించి చెప్తే బాగుండదు యా సో అమృత్ స్కీమ్ లో స్కామ్ ఆరోపణలు అదేవిధంగా బీఆర్ఎస్ కు అన్ని ఫైర్ బ్యాక్ అవుతున్నాయి ఏ అంశంతో ముందుకు వెళ్దాం అనుకున్నా సక్సెస్ కావడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది అమృత్ స్కీమ్ లో స్కామ్ ఆరోపణలు మూసి నోటిఫికేషన్ కామెంట్ హైడ్రా విషయంలో తో బ్రేక్ ఇప్పుడు నావీ రాడో స్టేషన్ లో చేసిన వ్యాఖ్యలన్నీ సీన్ రివర్స్ అవుతున్నాయి అన్ని గత ప్రభుత్వ నిర్ణయాలని ప్రస్తుత సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో పాటు సీఎం వేదికలపై స్పష్టంగా చెబుతుండంతో కక్కలేక అనే పరిస్థితి బీఆర్ఎస్ నెలకొంది ప్రత్యర్థులకు నోటీస్ పంపే కేటీఆర్ కూడా నోటీస్ వచ్చినాయి సో మాలాంటి వాళ్ళకి చాలా మంది కూడా నోటీసులు ఇచ్చింది కేటీఆర్ సో ఆయనకు కూడా నోటీసులు పోతా ఉన్నాయి మూసీపై సీఎం కౌంటర్ అటాక్తో బీఆర్ఎస్లో డెలమా సో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావాల్సిందే వాళ్ళందరికీ ఎవరైతే మూసీ నిర్వాసులు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగం కావాల్సి ఇచ్చే ప్రయత్నం ఉంది ప్రతిదీ కూడా వాళ్ళకి చేసే ప్రయత్నిస్తుంది కానీ మీరు మళ్ళీ సార్లు ఏం అది గుర్తుపెట్టుకో కేటీఆర్ నిజంగా నువ్వు నా నా కళ్ళ ముందు కనబడితే నువ్వు చెప్పించుకోంత అనేది అంత ఘోరంగా ఉన్నది ఎందుకంటే మల్లన్న సాగర్ చూడు ఎంత దారుణంగా మీరు బిహేవ్ చేసిన మొదలుదా అప్పుడేం అట్లా వేసి ఇప్పుడు ఇట్లా మాట్లాడతారా అయితే కేటీఆర్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఏదైతే కొన్ని ఛానల్స్ని కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ని అదేవిధంగా ట్విట్టర్లో ఫేక్ నేమ్స్ తోటి చాలా అకౌంట్ క్రియేట్ చేయించు కేటీఆర్ సో వీళ్ళంతా రేపు మాపో దుబాయ్కి పోయి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు మొత్తం ఆ దిలీప్ కొంత మొత్తం అటు పోయి దుబాయ్ ఏదో పోయి మొత్తం ఏదో ఆపరేట్ చేస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది సో అన్ని ఛానల్ సోషల్ మీడియా సంబంధించిన అన్ని ఛానల్ కూడా దుబాయ్కి పోయి అక్కడ నుంచి మాటర్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున సో మీరు ఎక్కడ ఉన్నా గుర్తుపెట్టుకోండి గుంజుకొస్తాం బిడ్డ ప్రభుత్వం అవసరం లేదు మేమే గుంజుకొస్తాం మిమ్మల్ని తమాషాలు చేస్తున్నారా మీరంతా ఏ గత పదేళ్ళలో దోసుకున్న డబ్బును ఈ ప్రభుత్వం మీద ఆ విమర్శలు చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వాలు అస్థిరపరచడానికి మాత్రమే ఆ వాడేటో ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తారు కొంతమంది దరిద్రులు దుర్మార్గులు